హాయ్ హలో అండి, శిరీష కిచెన్కి స్వాగతం. ఈరోజు నేను మీకు బనానా మిల్క్ షేక్, బనానా జ్యూస్ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నానండి. ఇది చాలా సింపుల్గా మనం 5 మినిట్స్లోనే తయారు చేసేసుకోవచ్చు. ఇవి మనకి బనానాస్ కొద్దిగా నల్లగా అయిపోతే పైన కలర్ చేంజ్ అయితే పిల్లలు తినరు కదండి, ఇలా వాళ్ళకి జ్యూస్ చేసి ఇవ్వండి. చాలా ఇష్టంగా తీసుకుంటారు, తాగుతారు కూడా. ఇది హెల్తీ జ్యూస్, ఓకేనా? మీరు కూడా ట్రై చేయండి. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం నేను మీకు చూపిస్తాను. కావాల్సిన పదార్థాలు: అరటిపండ్లు 2, అలాగే పాలు, ఖర్జూరం ముక్కలు, తేనె, కొన్ని ఐస్ క్యూబ్స్ అండి. ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాం. ఫస్ట్ మనం ఒక మిక్సీ జార్లో ఖర్జూరం గింజలు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి, అది వేసేస్తున్నాను. ఇది మీకు ఆప్షనల్, షుగర్ హనీ వేసుకున్నా సరిపోతుంది, కానీ ఇది కొద్దిగా టేస్ట్గా ఉంటుందని నేను వేసాను. ఇందులోనే నేను కొన్ని పాలు వేసేసి నేను ఫస్ట్ దీన్ని కొద్దిగా గ్రైండ్ చేసుకుంటున్నానండి. ఇవి మనకి కొద్దిగా గ్రైండ్ అయిపోయాక మనం బనానా పొట్టు తీసేసి ఇందులో వేసేసుకుందామండి, పీసెస్ లాగా. ఇవి బనానా ముక్కలు వేసేసాక మనం ఇందులో కొద్దిగా తేనె వేసేసుకుందామండి. ఇది ఒక 1 టీ స్పూన్ సరిపోతుంది. ఎలాగో బనానా స్వీట్గానే ఉంటుంది కాబట్టి ఇది కొద్దిగా వేసుకుందాము. మీకు కావాలంటే షుగర్ కూడా వేసుకోవచ్చు అండి. అలాగే ఇప్పుడు ఇందులో పాలు కూడా వేసేసుకుందామండి. ఈ పాలు మీకు థిక్నెస్ని బట్టి చూసి వేసుకోండి. అలాగే ఇందులో కొన్ని ఐస్ క్యూబ్స్ కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు మనం దీన్ని గ్రైండ్ చేసేసుకుందామండి. ఓకే, బనానా జ్యూస్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ గ్లాస్లోకి తీసేసుకుందాము. ఇందులో మనం ఐస్ క్యూబ్, అలాగే పైన కొద్దిగా గార్నిష్ కోసం హనీ వేసేసుకుందామండి. అలాగే కొద్దిగా డ్రై ఫ్రూట్స్ పౌడర్, ఇది బాదం జీడిపప్పు పౌడర్ వేసేస్తున్నాను. ఇలా మనం ఒక బనానా స్లైస్ని ఇలా పెట్టేసుకుందామండి. అంతే, ఎంతో టేస్టీ అయిన బనానా జ్యూస్ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మరిన్ని లేటెస్ట్ రెసిపీస్ కోసం శిరీష కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.